నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐటి న్యూస్. కాకినాడ జిల్లా పెద్దాపురం పూర్ణ కళ్యాణ మండపంలో మాదిగల ఆత్మీయ కలయిక సమావేశం నియోజకవర్గం మాదిగుల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొంభూరి కనకారావు, వైసీపీ కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్, పెద్దాపురం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి దవులూరి దొరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మాదిగలకు పెద్దపీట వేసి గౌరవించిన పార్టీ వైసీపీ పార్టీ అని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలందరూ కలిసి వైసీపీ విజయానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. సునీల్ మాట్లాడుతూ, కాకినాడ జిల్లాలోని వెనుకబడిన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడమే కాకుండా నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తానని తెలిపారు. ముందుగా ఈ పెద్దాపురం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాదిగల ఆత్మీయ కార్యకర్తలు నన్ను ఆహ్వానించినందుకు, మరియు ముఖ్యంగా విచ్చేసినటువంటి మాదిగ స్వామి సోదరులైన అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, నాకెంతో ఇష్టలు సోదర సమాజాలు కార్పొరేషన్ చేయడానికి ముందు కూడా తెలిసిన వ్యక్తి మా పెద్ద ఆయన మా గురువు గారు వైవి సుతారెడ్డి గారి ప్రియ శిష్యులు ఒకరైనటువంటి మన రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చెందిన కొమ్మూరి కనకారావు గారికి, అలాగే మిత్రులు సోదరులు మన ముమ్మడికోరు నుంచి మన మాదిగ సమాజం వర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికైనటువంటి బొమ్మ ఇజ్రాయిల్ గారికి, అంటే మా ఇద్దరు ఎందుకంటే రాజకీయాలు మా ముందు నుంచి పరిచయం ఉంది. ఒక మంచి వ్యక్తి ఒక నిజాయితీ పరుడు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఒక అవకాశం వస్తే ప్రజలకు సేవ చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడానికి మీ ఇక్కడికి వచ్చాను తప్ప అవినీతి చేసుకోవడానికి అయితే రాలేదంటే, ఆయనకి ఉన్న సంస్థలు ఆయన హైదరాబాద్ నుంచి ఇక్కడ రావాలంటే మన ప్రైవేట్ జాబ్ వస్తారని, కాబట్టి అందరికీ కోరుకుంటూ సునీల్ గారికి మళ్ళీ చెక్కం పెట్టి ఒక కార్యక్రమం ఉండడం వల్ల ఆయన తొందరగా వెళ్ళిపోవడం. పెద్దాపురం నియోజకవర్గంలో ఇక్కడ ఏర్పాటు చేసిన మాదిగ ఆత్మీయ సభకు విచ్చేసిన ఈ రోజున ముఖ్య అతిథులుగా విచ్చేసిన కనకరావు మాదిగ కార్పొరేషన్ చైర్మన్ గారికి, అలాగే మన పెద్దాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మన ప్రియతమ నాయకులు టౌరెడ్డి మిమ్మల్ని అందరినీ కూడా ఈ రోజున ఈ ఆత్మీయ సభలో కలిసిన అవకాశం కల్పించిన మన సోదరులందరికీ కూడా పేరు పేరు ఎందుకంటే నేను మే 11వ తారీఖున జరగబోయే ఎన్నికలను ఉద్దేశించి మీ అందరినీ కూడా మేము అభ్యర్థించబోతున్నాం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మన దవులూరి దొరబాబు గారు, అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మీ అందరూ కూడా ఆశీర్వదించాలి, మీ అందరూ కూడా